సాయంత్రం 6 లోపు 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడు అన్న. గంట నుంచి గించుకుంటుండే 6 అయ్యాయి. స్నేక్ వైష్ణవి నేను పాడబోయే పాట సామజవరగమన. చిత్రం అలవైకుంఠపురంలో. రాసిన వారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. సంగీతం ఎస్ఎస్ తమన్ గారు. పాడిన వారు సిద్ శ్రీరామ్ గారు. ఆల్ ది బెస్ట్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎరగ గంది చిందే నే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేసేలా నిటుర్చబట్టే నిష్ఠురపు విలవిలలు. మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు చేయలేదా అసలు. అంటే ఈ పాట నేను చూడలేదు. నువ్వు చేస్తావా? నువ్వు అన్ని చేస్తావు. ఈ డ్రెస్ లో కుదరదేమో కదా, సూట్ మొత్తం మురికి అయిపోతుందా? షూ సరే, ఓకే, షూస్ వేసుకుంటే వస్తుంది, హీల్స్ వేసుకుంటే రాదు. నీకు వస్తుందా రాదా? ఇప్పుడు రాదు సార్. సరే ఓకే. జడ్జెస్ ఓవర్ టు యూ. నాగవైష్ణవి సార్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. హోటల్స్ ఐ విల్ సే కరణ్ గారు ముందే తెలుసు, నేనేం చెప్తాను. నేను ఇంకొకటి, మీరందరూ ఇంత బాగా పాడుతుంటే ఏం చెప్పాలి నేను? కాంపిటీషన్ ఇస్ గెటింగ్ వెరీ వెరీ టఫ్ ఫర్ నౌ. ఆల్ ది బెస్ట్. యూ డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇన్ని సీజన్స్లో
ఈ పర్టికులర్ సీజన్ క్వార్టర్ ఫైనల్స్లోనే మమ్మల్ని తికమక పెట్టేసి చాలా టఫ్గా చేసేసి అందరూ అద్భుతంగా పాడుతున్నారు. అమ్మో ఏంటి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళలో తప్పులు ఎంచటం అనే పనిగా పెట్టుకోకుండా తప్పించుకుంటే సరిపోతుంది కదా అన్న ఆలోచన వచ్చేంత అద్భుతంగా పాడుతున్నారమ్మా అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. సామాజ వర్గం అంటే ఏంటి? సరే చెప్తాను, నేను చెప్పనా? ఈ మధ్య సినిమా కూడా వచ్చింది ఒకటి, సామాజ వర్గం అంటే. సామాజం అంటే ఏనుగు, వరము అంటే ప్రియమైన అందమైన అర్థం, గమన అంటే నడిచేది, గమనం చేసేది అన్నమాట. సామాజ వరగమన అంటే ఏనుగులాగా అందంగా నడిచేది ఒకటి. సామాజం అంటే ఇంకొక అర్థం ఉంది, సామవేదం నుండి పుట్టినది. సామవేదం సంగీత శాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాలను చర్చిస్తుంది. అంటే సంగీత శాస్త్రం ప్రకారం లయబద్ధంగా తాళబద్ధంగా నడిచేది అని అర్థం. అలా అంత అందమైన నడక ఉన్న అమ్మాయి అని అర్థం. ఈ పాట కూడా అంతే అందంగా ఉంది నడక, అది అర్థం, గుర్తుపెట్టుకో. సరేనా? సరే, ఆ స్టెప్ వేసుకుంటూ అలా అట్లా వెళ్ళిపోవాలి. లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు ఏదో అన్నావు ఇలాగా అలా 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 వెళ్ళ, అదేంటే మూన్ మొక్క అలా వెళ్ళు వెళ్ళాల. నవల ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6:60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్న. గంట నుంచి గించుకుంటుండే 6 అయ్యే, ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా? రే, ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.